ప్రపంచ దేశాల్లో భారతదేశంలోనూ ఆధునిక పరిజ్ఞానం విజ్ఞానము కొత్త పుంతలు తొక్కుతూ ఉంది రాబోయే కాలంలో మనం ఎక్కడికైనా హోటల్కి వెళ్తే మనకు హోటల్లో సర్వర్లు బేర్రర్లు అవసరం ఉండదు మనం టేబుల్ మీద కూర్చుంటాం టేబుల్ మీద కూర్చున్న తర్వాత అక్కడ మెనూ కార్డు మన ముందు ఉంటుంది మెనూ కార్లో మనకు కావలసిన ఐటమ్స్ని అక్కడి నుంచే బుక్ చేస్తాం అక్కడ బటన్ నొక్కి బుక్ చేస్తాం రేట్లు కూడా ఉంటాయి చూసుకుంటాం బుక్ చేస్తాం బుక్ చేసిన తర్వాత వంటగదిలో ఆ ఐటెం పూర్తయిన తర్వాత ఒక రోబో ఆ రోబో ట్రేలో పట్టుకుని మీ దగ్గరికి మీ టేబుల్ దగ్గరికి వచ్చేస్తుంది ఆ ట్రే మీ టేబుల్ దగ్గరికి వచ్చినప్పుడు మీరు తీసుకోవటమే మీకు వాటర్ కావాలని ఆర్డర్ చేస్తే వాటర్ రోబో తెస్తుంది అలా ఏది కావాలన్నా ఇది కృత్రిమ మేధస్సు ద్వారా రోబోల ద్వారా మనిషి బదులుగా అవి రంగప్రవేశం చేస్తున్నాయి ఇప్పటికే వైద్యంలో రోబోలు శస్త్రచికిత్సకు ఉపయోగిస్తున్నారు రోబోలు పరిశ్రమల్లో భయంకరమైన విషపూరితమైన వాయువులు విడుదలయ్యే చోట రోబోలను పంపిస్తున్నారు అట్లాగే మనిషికి క్యాన్సర్కి కరెంటు చికిత్స ఇచ్చేటప్పుడు ఆ రేడియేషన్ ప్రభావం మనిషిపై పడకుండా రోబోలను ఆ రేడియేషన్ ఇచ్చే యంత్రం దగ్గరికి పంపిస్తున్నారు ఇలా కృత్రిమ మేధస్సుతో రోజు రోజుకి మనిషి బదులుగా రోబోలు కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దానికి బీటెక్లో ఎంటెక్లో కోర్సులు కూడా ప్రవేశపెట్టారు ఇక మరొక కొత్త పరిణామం ఇప్పటివరకు మనం వినన్నది ఆశ్చర్యకరమైనది మనకి టీవీల్లో యూట్యూబుల్లో యాంకర్లు యాంకర్ లేకపోతే వార్తలు చదివేవాళ్ళు లేరు జర్నలిస్టులు పా పాత్రికేయులు వార్తలు రాస్తారు చక్కటి భాషతో మసాలా రంగరించి ఇంపుగా ఉండే ఆసక్తికరమైన ఆహ్లాదకరమైన భాషతో రాస్తారు రాసిన దాన్ని ప్రేక్షకులకు వీక్షకులకు అందించేది ఎవరంటే అందాల అందాలను విరబోస్తూ చక్కటి రోజుకో కాస్ట్యూమ్స్ వేసుకుని రంజింపజేసే యాంకర్ ఇప్పుడు కృత్రిమ మేధస్సు మన వాళ్ళ పని యాంకర్ల మీద పడింది ఈ కృత్రిమ మేధస్సు శాస్త్రవేత్తలు యాంకర్లను సృష్టించారు యాంకర్ ఏం చేస్తుంది వార్తలు చదువుతుంది వీళ్ళే యాంకర్ని కృత్రిమంగా ఏర్పాటు చేసి చదివిస్తున్నారు దీన్ని తెలుగుదేశం పార్టీ భారతదేశంలో ఈ కృత్రిమ మేధస్సు ద్వారా యాంకర్ ద్వారా వార్తలు చదివించే ఆ ప్రక్రియని చేపట్టిన మొట్టమొదటి రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ ఆయన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సాంకేతిక పరిజ్ఞానం అధికంగా ఉంది ఆయన చేస్తున్న యువగళం అనే పాదయాత్రని ఒక యాంకర్ని కృత్రిమంగా సృష్టించి కృత్రిమ మేధస్సు ద్వారా ఆ యాంకర్కి తెలుగుదేశం వాళ్ళు వైభవి అని పెట్టారు పేరు వైభవి అని పేరు పెట్టి నారా లోకేష్ చేస్తున్న యువగళం గురించి వార్తలు చదివించారు ఇది ఒక వింత విశేషమైంది మరి ఇట్లా యాంకర్ అంటే రోజు పాపం రాత్రిపూట డ్యూటీ చేయాలంటే చాలా కష్టతరం పగలు డ్యూటీ చేయంటే పర్వాలేదు కానీ పిల్లలు భర్త కుటుంబం ఉంటుంది కనుక ప్రస్తుతం రాత్రిపూట డ్యూటీ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఈ కృత్రిమ మేధస్సుతో ఈ యాంకర్లను కృత్రిమంగా తయారు చేసి చదివిస్తే టీవీ స్టూడియోలకు యూట్యూబ్ వారికి కాస్ట్యూమ్స్ ఖర్చు లేదు ఎందుకంటే దుస్తులు చాలా ఖరీదైనవి ఎందుకంటే అందంగా అందరినీ అలరించే విధంగా ఈ కాస్ట్యూమ్స్ ఉంటాయి చాలా ఖరీదుతో కూడుకున్నాయి ఈ కాస్ట్యూమ్స్ వేషం కూడా కృత్రిమ మేధస్తో కలిగిన యాంకర్కి మనం ఖర్చు లేకుండా ఈ త్రీడీ యానిమేషన్ ద్వారా బట్టలు కట్టేయచ్చు బట్టలు వేసేయచ్చు ఇక రాత్రిపూట అర్ధరాత్రి వేళ వేళగాని వేళ యాంకర్ బదులుగా కృత్రిమ మేధస్సుతో వచ్చిన యాంకరే వార్తలు చదవటం ఇది మరి యాంకర్లు ఏమైపోవాలి యాంకర్ల ఉద్యోగాలు ఏమైపోవాలి వాళ్ళలో ఆందోళన ప్రారంభమవుతుంది ఎందుకంటే యాంకర్లుగా అందంగా ఉండాలి స్మార్ట్గా ఉండాలి సమయస్ఫూర్తి ఉండాలి భాష మీద పట్టుండాలి తర్వాత ఈ విలేకరులు జర్నలిస్టులు రాసిన వార్తలను ఒక్కసారి చదువుకోవాలి ఎలా చదివితే ప్రజలను రంజింపజేస్తామనే భాషపై పట్టుండాలి పట్టణాల్లో చదివిన ఆడపిల్లలకు యాంకర్లకి తెలుగు మీద అంత గట్టి పట్టు లేదు మరి కృత్రిమ మేధస్సు ద్వారా యాంకర్లను సృష్టించి యూట్యూబ్ ఛానల్సు వ్యాపార సంస్థలు మరి ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు వాటికి అవకాశం ఇవ్వటం ద్వారా ఎవరైనా వ్యాపారస్తులు ఆదా చేయాలనే ఉంటారు మరి వాళ్ళ త్రీ డీ యానిమేషన్ల ద్వారా విశాఖపట్నం వెళ్లకుండా విశాఖపట్నం నుండే సీనులు మనం టీవీల్లోనూ యూట్యూబ్లోనూ సృష్టించే పరిస్థితి ఉంది కనుక భవిష్యత్తులో కృత్రిమ మేధస్సుతో సృష్టించిన వైభవి లాంటి యాంకర్లను తెలుగుదేశం వాళ్ళు వాళ్ళు వాడుతున్న విధంగా వ్యాపార అవసరాలకు వినియోగిస్తే యాంకర్ల వృత్తికి వాళ్ళ ఉపాధికి గండి పడుతుందేమో అని చెప్పి ఒకంత ఆందోళన వ్యక్తమవుతుంది ఏదేమైనా ప్రీ రిలీజ్ ఈవెంట్లు సినిమా అంటేనే ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరుగుతాయి ప్రీ రిలీజ్ ఈవెంట్లో సమయస్ఫూర్తి కావాలి అక్కడ రకరకాల మనుషులను గుర్తించే అవకాశం కావాలి కనుక ప్రీ రిలీజ్ ఈవెంట్లకు మాత్రం కృత్రిమ మేధస్సు పనికిరాదు ఇది ఎక్కడ పనికి వస్తుందంటే మొత్తము రాసేసి స్క్రిప్ట్ రాసి ఆ రాసిన స్క్రిప్టుని చదవటానికి మాత్రమే వార్తలు చదవటానికి మాత్రమే పనికొస్తుంది మరి దీన్ని ఆల్ ఇండియా రేడియో దూరదర్శన్లో కూడా ప్రవేశిస్తే అక్కడ కూడా ఈ సంస్కరణ ప్రవేశపెడితే అక్కడుండే యాంకర్లకు కూడా భవిష్యత్తులో ఉపాధి కోల్పోయే అవకాశం ఉన్నది ఏది ఏమైనా సాంకేతిక పరిజ్ఞానం వచ్చి ఉపాధిని కోల్పోకుండా మనకు అదనంగా ఉపయోగపడే విధంగా ఉండాలి కానీ ఈ యొక్క అందాల తార వేషం వేసుకుని కృత్రిమ మేధస్సుతో సినిమా తారలాగా మనం తయారు చేసి అటువంటి కృత్రిమ మేధస్సుతో మాట్లాడే ఆ యువతిని చూస్తే ప్రజలు ప్రేక్షకులు వీక్షకులు ఇవాళేమంటున్నారు ఎప్పుడు ఒక అంకను చూడటానికి కొడుతుంది అంటున్నారు రోజుకు ఒక యాంకర్ కావాలని కోరుకుంటున్నారు కనుక యాంకర్లు కూడా రకరకాల యాంకర్లు రకరకాల వేషాలతో ఒకే యాంకర్ ఎప్పుడు ఒక డ్రెస్ వేసుకుంటే కూడా ప్రేక్షకులకు వీక్షకులకు నచ్చటం లేదు ఏదేమైనా ఈ నూతన పరిజ్ఞానం తెలుగుదేశం పార్టీ వాళ్ళు భారతదేశంలో ప్రవేశపెట్టి వైభవి ద్వారా వార్తలు చదివించి యాంకరేజ్ చేయటము ద్వారా ఉపాధి పొందుతున్న మహిళలకు ఒకంత ఆందోళన కలిగించే అంశంగా మారింది